ధర్మ ధర్మములాలా దైవములాలా ధర్మ ధర్మములాలా దైవములాలా అపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం. ధర్మ ధర్మములాలా దైవములాలా. మహానుభావుడు రామాయణాన్ని చంకలో పెట్టుకుని ఇల్లిల్లు తిరిగి చెప్పిన మహాపురుషులు ఆ శ్రీభాష అపలాచార్య స్వామి వారు నివసించినటువంటి గడ్డ విశాఖపట్నం. ఆయన తల్లిగారు నాకు జ్ఞాపకం ఉంటే ఆయన జీవిత చరిత్రలో చదివినట్లు జ్ఞాపకం నాకు. వాళ్ళ అమ్మగారు శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారు చిన్నపిల్లాడిగా ఉండగా తిరుగుతుంటే ఆయనకి ఆవిడికి ప్రాణోత్క్రమణం అయ్యే సమయం ఆసన్నమైపోతుంది. ఆవిడికి అర్థమైపోయింది ఇవాళ నేను చనిపోతానని. అపలాచార్యుల గారికి చిన్నపిల్లాడు స్నానం చేయించడానికి తీసుకెడుతోంది మేనత్త. ఆవిడ ఆడబొడుచుని పిలిచి, అమ్మా ఇవాళ వాడు ఎలాగో మళ్ళీ తలస్నానం చెయ్యాలి, నేను వెళ్ళిపోతాను, రెండు మాటలు తలస్నానం చేస్తే వాడికి పడదమ్మా, పడిశం పడుతుంది, స్నానం చేయించకండి, కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను కదూ, అప్పుడు ఎలాగో కొడుకు చెయ్యాలిగా, అప్పుడు చేయించండి అన్నారు. అదమ్మంటే ఆ కొడుకుని కనడానికి సింహాచలం గిరి ప్రదక్షిణం చేశారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తల్లిదండ్రులు. మాకు కొడుకు కావాలని అందుకని అప్పలాచార్య స్వామి అప్పలాచార్యుల వారని చెప్పి ఆ పేరు పెట్టారు. అప్పల నరసింహస్వామి ఆ వరాహ నృసింహస్వామి వారి పేరు మీదుగా. తండ్రి అంత ఆర్తిని పొందుతాడు. అమ్మా అంటే కొడుకు కష్టాన్ని గుర్తు తెచ్చుకు తెచ్చుకుని ఏడుస్తుంది. వారే చేసిన వ్యాఖ్యానం ఒక చోట, ఏదో అమ్మ ఏదో ఆ పొరిగింటమ్మ వస్తే ఆవిడతో మాటలు మాట్లాడుతోంది, పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పాక్కుంటూ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి దిగుడుబావిలో పడిపోయాడు. ఎవరో చెప్పారమ్మా ఈ పిల్లాడు పడిపోయాడని, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పిల్లవాడిని ఏదో చాదేశారు, ఎవరో దూకారు, కిందకి మొత్తం మీద ఆ పిల్లాడిని పైకి తీసుకొచ్చారు. ఇంట్లో వాడు సుఖంగా చక్కగా ఉన్నాడు. ఏదో 20 ఏళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో ప్రవచనానికి ఆ తల్లి వచ్చి కూర్చుంది. ఆ కొడుకు కారులో తీసుకొచ్చి దింపాడు, పెద్ద అధికారి అయిపోయాడు వాడు. ఆవిడ వచ్చి కూర్చుని ఉపన్యాసం వింటోంది. 20 ఏళ్ల క్రితం ఆవిడతో ముచ్చట్లాడిన ఆవిడ కూడా ఉపన్యాసానికి వచ్చింది. వచ్చి ఆవిడే కూర్చుంది. ఏదో ఉపన్యాసం అయిపోయాక మధ్యలో మాట్లాడలేదు. అయిపోయాక, ఏమమ్మా మీరు ఫలానా కదూ అంటే, అవును ఫలానా, మీకు గుర్తుందా అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే మీ అబ్బాయి నూతిలో పడిపోయాడు అంటే, అవునమ్మా ఆ రోజు నా కొడుకుని చూసుకోలేదు, నూతిలో పడిపోయాడు, బతికాడు, ఎంత తప్పు చేశానమ్మా, వాడు నిజంగా ఆ రోజున నీ తప్పు చేసిన తప్పుకు వాడు జారిపోతే నా అదృష్టం బతికాడని ఇప్పుడు ఏడుస్తుంది అమ్మ. 20 ఏళ్ల తర్వాత ఎందుకు ఏడుపు, వాడు బతికున్నా అంటే కొడుక్కి ఎప్పుడో వచ్చిన ఆపదకి ఇప్పుడు కూడా ఏడుస్తుంది అమ్మ. తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు, తను చేసిన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, వచ్చిన డబ్బులు ఏవో ఉన్నాయి, ఆ డబ్బులన్నీ కొడుక్కి ఇచ్చి చదివించాడు. వాడు విదేశాలకు వెళ్ళిపోయాడు. వాడు విదేశాలకు వెళ్ళిపోయి ఏ అమెరికాలోనో లండన్లోనో కూర్చున్నాడు. వాడు కూర్చుని వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదించాడు, 4 కార్లు కొన్నాడు. ఎంతో సంతోషంగా నాన్నగారండి కారు కొనుక్కున్నానని రాస్తుంటాడు. అదో పెద్ద విచిత్రం, మాకు చెప్పొద్దా అంటారు. అమెరికాలో కూర్చుని నాన్నగారండి మీరు బాగున్నారా అని అడిగితే, ఏమిటో రా ఈ మధ్య బాగుండట్లేదు, గుండెలో చాలా నీరసంగా ఉంటుంది, డాక్టర్ గారి దగ్గరికి వెడితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక పైన అని చెప్పారా అని చెప్తాడు ఆ కొడుక్కి తండ్రి. చెప్పడు. పాపం వాడేదో ఉద్యోగం చేసుకుని సంపాదించుకుంటున్నాడు, ఇప్పుడు నేను చెప్తే అక్కడి నుంచి భార్య బిడ్డల్ని తీసుకుని వస్తాడు, 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోతుంది, ఎందుకని ఓ బాగుందిరా అంటాడు. ఏ పక్క స్నేహితుడు వచ్చి, ఏమయ్యా చెప్పమేం మీ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని, వస్తాడుగా ఒకసారి అంటే, ఎన్నాళ్ళు ఉంటాను ఇద్దరు, ఈ పాటి దానికి మళ్ళీ వాడిని పిలిపించడం ఎందుకంటారు, 1 లక్ష రూపాయలు పోగొట్టుకోవడం తప్ప, పాపం కష్టపడి సంపాదిస్తున్నాడు అంటాడు. తను ఇంత కష్టపడ్డాడు, తను సంపాదించిందంతా కొడుక్కి ఇచ్చేశాడు, ఆ కొడుకు సంపాదించిన కారులోకి తండ్రి ఎక్కలేదు, వాడు నిర్మించుకున్న శీతల భవనంలో తండ్రి లేడు, తను ఉండడానికి కావలసినంత సదుపాయం లేదు. ఆ కొడుకు ఒక్కసారి వచ్చి కూర్చుని కాళ్ళ దగ్గర కాళ్ళు పడితే బాగుండునని, ఆ కొడుక్కి అమ్మ చిన్నప్పుడు చేసిన మిరపకాయల పచ్చడి అన్నం పెడితే వాడు సంతోషపడిపోయినట్టు మళ్ళీ సంతోషంగా తినాలని పిచ్చి తండ్రి మనసులో కోరికుంటుంది. కానీ తనకి ఒంట్లో బాగులేదని చెప్పినా వాడు వస్తాడేమో, ఇప్పుడు పరీక్షలు చేయిస్తాడేమో, ఏ ఆపరేషనో చేయిస్తే 2-3 లక్షలో అవుతుందేమో, ఏడాది కష్టపడితే సంపాదించుకున్నాడు, చేయిస్తే ఉంటానా ఏమి, ఇంకో 4 ఏళ్ళు చాలు బతికింది, వాడి డబ్బుతో ఎందుకు అని శరీరం వదిలిపెట్టేయడానికి ఇష్టపడతాడు తప్ప
కొడుకు డబ్బుతో బతకడానికి కొడుకుని కష్టపెట్టడానికి తండ్రి ఒప్పుకోడు. ఉత్సవేషు చ సర్వేషు, కొడుకు సుఖపడుతున్నాడు తాను సంతోషపడిపోతాడు. మంచి రోహిణి కార్తీలో తల మీద బట్టేసుకుని ఎదిరింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి మంచి కారు కొనుక్కున్నట్ట, మా అబ్బాయి మంచి భవంతి కొనుక్కున్నట్ట అంటాడు. నీకేం వచ్చింది, నీకున్న డబ్బు పోయింది, అక్కర్లేదు, వాళ్ళకి కాకపోతే ఎవరికి పెడతానండి అంటాడు. అది తండ్రికి ఉండేటటువంటి లక్షణం. భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి కొడుకుకున్నది లాక్కోవాలని ఎప్పుడూ కోరుకోడు. చిట్ట చివరికి తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆఖరికి సన్యసించినటువంటి వ్యక్తే కావచ్చు, సన్యసించిన వ్యక్తి శరీరం విడిచిపెట్టినా సరే 12వ రోజు 13వ రోజు జరిగేటటువంటి శ్రాద్ధంలో పూర్వాశ్రమంలో పుట్టిన కొడుకుని పిలుస్తారు. పార్వణ శ్రాద్ధం అని ఒక్క శ్రాద్ధం పెడతారు. సన్యసించిన వాడైనా సరే తల్లి శరీరం విడిచిపెట్టింది అంటే లేచి స్నానం చేయాలి. స్నానం చేసి అన్నదానం చేస్తారు. మహాస్వామి వారు చేశారు, మహాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోతే. కాబట్టి తండ్రి అంటే అంత ఆర్తితో ఉంటాడు కొడుకు పట్ల, అంత ప్రేమతో ఉంటాడు, అలా పితృస్థానంలో నిలబడతాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చేస్తాడు. అందుకే ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు కూడా నాందీ శ్రాద్ధం అని చెప్పి ఆ పితృదేవతల్ని పిలుస్తారు. మామిడి కొమ్మ పెట్టి కంచం మీద కొట్టి పిలుస్తారు. పిలిచి మీ అందరూ ఈ ప్రాంగణంలో చెట్ల మీద ఉండండి, ఈ పెళ్ళి అయిపోయే వరకు మీ అందరూ సంతోషంగా చూడండి అంటారు. ఎందుకు చూడండి అని చెప్తారో తెలుసా? వాళ్ళందరూ వస్తారు, వచ్చి కూర్చుంటారు. కూర్చుని మా కడుపున పుట్టిన బిడ్డలు వారు జ్ఞాతులందరూ కలిసి ఉండడం కోరుకుంటారు. అన్నదమ్ముల బిడ్డలందరూ కలిసి తిరుగుతుంటే అన్నదమ్ముల బిడ్డల్లో పెద్దవాడెవరుంటారో వాణ్ణి తమ్ముడు గౌరవిస్తూ ఉంటే వాళ్ళు చూసుకుని మురిసిపోతారట. చూసావా మన బిడ్డలు ఎలా కలిసి ఉన్నారో చూసావురా అని సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వాళ్ళు ఆ వివాహం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతారు. అందుకే వివాహమునందు నాంది శ్రాద్ధం చేస్తారు స్నాతకోత్సవానికి ముందు. అంత గొప్ప స్థితి తండ్రికి. శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టి తీరాలి. జాబాలి రామాయణంలో నాస్తికవాదం చెప్తే రామచంద్రమూర్తి ఖండించారు. తండ్రికి తద్దినం పెడితే ఇక్కడ బ్రాహ్మణుడు తింటే అక్కడ తండ్రికి అందుతుందా, అక్కడ శరీరంలో ఉన్నవాడికి? ఏ తండ్రి విశాఖపట్నం ఉపన్యాసాలు కడితే కొడుకు కాకినాడలో బ్రాహ్మణుడికి అన్నం పెడితే తండ్రికి కడుపు నిండుతుందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక్క మాట చెప్తాను వినండి, ఎక్కడి స్థితి అక్కడిది. నేను హైదరాబాద్లో ఉన్న నా కొడుక్కి ఇక్కడ మనీ ఆర్డర్ కట్టాననుకోండి, ఆ మనీ ఆర్డర్ వాడికి అందుతుందా అందదా? ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ నా కొడుక్కి ఎలా అందుతుందో అలాగే ఇక్కడ పూర్వం టెలిగ్రాఫ్ అని ఉండేది, ఇలా టిక్ 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 కొడుతూ ఉండేవారు. అలా కొట్టి చెప్పినంత మాత్రం చేత ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ వాళ్ళు పట్టుకెళ్ళి నా కొడుకు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారు. సంతకం పెట్టించి మీ అబ్బాయికి అందిందని నాకు పట్టుకొచ్చి ఇస్తున్నారు. టిక్ 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 మన టెలిగ్రాఫ్ మోటు కొడితే ఆ కోడు కొట్టినంత మాత్రాన నా కొడుక్కే మనీ ఆర్డర్ అందితే వేదప్రోక్తమైన మంత్రములతో పిలిచి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నసారం తండ్రికి ఎందుకు అందదు? అందుతుంది. ఒకటి నీ కంటికి కనబడుతుంది, ఒకటి నీ కంటికి కనపడదు. మనీ ఆర్డర్ ఎలా వెళ్ళిందో నా కంటికి చూపించమంటే కుదురుతుందా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో నీకే కొన్ని కనపడనప్పుడు వేదప్రోక్తమైన విషయాలు కనపడడానికి జ్ఞాననేత్రం ఉండాలి. అది లేనప్పుడు నీకు కనపడమంటే ఎలా కనపడతాయి? అన్నీ కంటికి కనపడితేనే నిజాలైతే భూమి తిరుగుతోంది, నీ కంటకు కనపడిందా? మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్ముతున్నావు? శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మావు, వేదం చెప్పింది కూడా నమ్మాలి. నమ్మడంలో ఆస్తిక్య బుద్ధి ఉంది, అభ్యున్నతి ఉంది. నమ్మనంటే పాడైపోయేది మనమే, ఇతరులు ఎవరూ కాదు, శాస్త్రానికి ఆ బాధ లేదు. కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి అనేటటువంటి వాడు నాకు ఏముంది అని చూసుకోడు, నాకున్నది పిల్లలకిచ్చి నా పిల్లలు తృప్తి పడితే చాలు నేను సంతోషపడతానంటాడు. ఇది లౌకికమైనటువంటి తండ్రికే కాదు, శాస్త్రంలో ఆఖరికి పరమేశ్వరుడికి కూడా అదే బుద్ధితో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు లోకమునకు తల్లిదండ్రులు, లోకమునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఒకనకొకనప్పుడు హాలాహలం ఉత్పాదనమైతే సముద్రంలో దానికి అన్ని ప్రాణులు పడిపోతుంటే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురల అసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషమ పుట్టె అవనీనాథ అని ఆ హాలాహలం పుడితే తట్టుకోలేక చని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వార ముంజేరి ఈశుని దవ్వానికి లడ్డుపట్ట తలమంచుంచొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజాననము కల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ చెంభునిన్. జగద్రక్షకుడైనటువంటి తండ్రి పరమశివుడి దగ్గరికి పరిగెత్తారు అయ్యా హాలాహలం పుచ్చుకోమ్మని. ఆయన వెళ్ళి భార్యకి చెప్పుకున్నాడు,
కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభవై యుండుట ఆత్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులం కదూ, మనం ఉండగా బిడ్డలు అలా బాధపడచ్చా? చూడు ఎంత బాధపడుతున్నారో పార్వతీ, నేను బుచ్చేసుకుంటానా హాలాహలం అన్నాడు. మరి ఆయనకి హాలాహలం పుచ్చుకుంటే బాధ కలగదా? పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంది. శుభబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్తు గుండెలు బాదుకున్నాడు. అయ్యయ్యయ్యయ్యో, అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వెలుపుటమ్మల మనంబున ఉండడి అమ్మ. అటువంటి అమ్మ ఐదోతనం కాదా? భర్తను ఎలా తాగమంది విషయం అంది. మింగిడివాడు విభుండని మింగిడి దియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని నమ్మింది, నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకేమవుతుంది తాగండి. లోకాల కోసమని చెప్పి మహానుభావుడు ఇత పూర్వం దక్షయజ్ఞం చేసి ఆయనకి హవిస్సులు ఇవ్వమని బయలుదేరినటువంటి దేవతలకు ఉపకారం చేయవలసి వస్తే, ఎరా మీరు ఆనాడు నాకు హవిస్సివ్వనని యజ్ఞం చేశారు కదా అని ఎత్తి పొడవకుండా తండ్రి కాబట్టి వాళ్ళ కష్టాన్ని నివారించడం కోసం గబగబా పరిగెత్తికెళ్ళి తన చుట్టూ సురసంఘముల్ జయ్యద్వానం బులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబు తోచివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషము విషాహారమునాహారించి హేలాగతిన్. గబగబా వెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని కంఠంలో పెట్టుకుని లోపలికి పంపితే లోకాలు పోతాయి, బయటకు వదిలితే లోకాలు పోతాయని కంఠంలో పెట్టుకుని తెల్లటి వాడు మచ్చలేని వాడు మచ్చ పొంది గరళకంఠుడై శ్రీకంఠుడై నీలకంఠుడై లోకాల్ని కాపాడాడు. బిడ్డల కోసమని ఇంత కష్టాన్ని తాను అనుభవించాడు. తండ్రి అన్నవాడు లోకంలో ఎక్కడైనా బిడ్డల కోసం ఎంత కష్టమైనా తాను అనుభవిస్తాడు తప్ప బిడ్డలని కనీసం ఎత్తి పొడుపు మాట కూడా అనడు. ఒరే నిన్ను చూడాలని ఉందిరా నాన్నగారికి 104 జ్వరంతో ఉన్నారని చెప్పదు. పిచ్చి తల్లి చూడాలని పలవరిస్తున్నారు రా ఒక్కసారి రారా అంది. అమ్మా ఈ మధ్య పదోన్నతి వచ్చిందమ్మా, 6 సెలవు పెట్టకూడదు, 6 పోయాక వస్తాలే అన్నాడు కొడుకు. ఊరుకుందమ్మ, ఈ పెద్ద ఆయనకి కొంచెం అనారోగ్యం తగ్గి స్వస్థత కలిగింది. కోడలు ఫోన్ చేసింది, మామయ్య గారు మీ అబ్బాయికి కామిర్లు వచ్చాయన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కలవరిస్తున్నారు, మా నాన్నగారు చిన్నతనంలో నాకు అనారోగ్యం వస్తే చంద్రశేఖర పాహిమాం అంటూ విభూతి పెట్టేవారు బొటనవేలుతో, మా నాన్నగారు బొటనవేలుతో విభూతి పెడితే నాకు తగ్గిపోతుంది, మా నాన్నగారిని రమ్మనవే అంటున్నారు, నా మామయ్య గారండి ఒక్కసారి రండి అంటుంది. ఏమ్మా నాకు జ్వరం వస్తే మీ ఆయన రాలేదు కానీ నేను రావాలా అంటాడా తండ్రి? రిజర్వేషన్ లేకపోయినా రోహిణీ కార్త అయినా సరే తలుపు దగ్గర నిలబడి జనరల్ కంపార్ట్మెంట్లో ఊరెళ్ళి గుక్కడు మజ్జిగ తాగడానికి ఇంటికి కూడా వెళ్లకుండా పరుగు పరుగున కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న నీకేం పర్వాలేదురా, నేను ఒక్కుకున్నాను, 7 వాడున్నాడు, నడిచి కొండెక్కుతాను రా, మల్లికార్జునుడికి అభిషేకం చేస్తాను, నీకేం పర్వాలేదు నాన్న, బెంగ పెట్టుకోకు తగ్గిపోతుంది అంటాడు. అది తండ్రి అంటే. అటువంటి తండ్రిని ఎంచడం, అటువంటి తండ్రిని తప్పు పట్టడం, తండ్రికి ఏం తెలుసు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానడం ఘోరమైన అపచారం. తండ్రికి గౌరవము అంటే ఒక్కటే, తండ్రిని తండ్రిగా గౌరవించుటయే, తండ్రి మాట ఔదలదాల్చుటయే. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తీర్పు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే లక్ష్మణస్వామితో, తండ్రి అంటే ఏమనుకుంటున్నావు? నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితురశుశ్రూష తస్యవా వచనక్రియా. ధర్మము అన్న మాట గురించి ధర్మశాస్త్రాలన్నీ చదవక్కర్లేదురా, తండ్రి గారు చెప్పిన మాట వినడమేదో అదే ధర్మము, తండ్రి శుశ్రూష చేయడం ఏదో అదే ధర్మము, తండ్రిని అతిక్రమించడం ధర్మం కానే కాదు, నాకన్నీ తెలుసనుకోవడం పరమ అధర్మం. ఈ లోకం ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఒక పెద్ద ప్రచారం, ఎవడి పెళ్ళి వాడిష్టం. తండ్రికి చెప్పేది ఏమిటి? పుస్తకాలైతే తండ్రి కొనివ్వాలి, స్కూల్కైతే తండ్రి పంపించాలి, బట్టలైతే తండ్రి కుట్టించాలి, నా భార్య ఎవరో నేను నిర్ణయించుకుంటాను. కాదు, అసలు వివాహం అనేటటువంటిది వ్యక్తిగత విషయము కానే కాదు, దానితో అనేక మంది యొక్క గౌరవ ప్రతిష్టలు ముడిపడి ఉన్నాయి. తన తండ్రి కుమారుడికి ఎటువంటి పిల్ల వచ్చి పక్కన కూర్చుంటే సుఖశాంతులను పొందుతాడో తెలుసుకోగలిగిన వాడు తండ్రి ఒక్కడే. ఎందుచేత అంటే ఆత్మావై పుత్రనామాసి, తానే కొడుకుగా ఉన్నాడు కాబట్టి కొడుకు పక్కన ఎవరు వచ్చి భార్యగా కూర్చుంటే సుఖపడతాడో నిర్ణయించగలిగిన ప్రజ్ఞ తండ్రికొక్కడిది. అందుకే కోడల్ని నిర్ణయించే అధికారం తండ్రిది ఒక్కడిది. అంత తాపత్రయపడతాడు తండ్రి. రామాయణంలో రాముడికి సరి అయిన భార్య రావాలని
మంత్రులందరినీ సమావేశపరిచాడు. తస్య చింతయ మానస్య మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. నా కొడుక్కి తగిన ఉత్తమురాలైన ఇల్లాల్ని వెతకండి అన్నాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు. సీతాకళ్యాణ ఘట్టం జరగబోయింది. సీతాకళ్యాణానికి తీసుకెళ్లాడు విశ్వామిత్రుడు. లోపల తెలుసు సీతాకళ్యాణానికి తీసుకెడుతున్నానని, పైకి అనడు. శివధనుర్భంగం చేశాడు రాముడు. జనక మహారాజు గారు బంగారు పాత్రలో నీళ్లు పట్టుకొచ్చాడు. కన్యాదానం చేస్తానన్నాడు. పాలకాండలో చెప్పల మహర్షి. అయోధ్యకాండలో సతీ అనసూయమ్మ దగ్గర చెప్పించారు ఈ రహస్యం. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో అన్నాడు. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు, క్షత్రియుణ్ణి కాబట్టి శివధనస్సు ఎక్కువ పెట్టా, ధనుర్భంగం చేశా, పిల్లని మీరు ఇస్తానంటారేమో, నే పుచ్చుకోను. ఆ పిల్ల నా భార్యగా ఉండాలో లేదో చెప్పవలసిన వాడు నన్ను కన్న తండ్రి దశరథ మహారాజు. ఆయనకి కబురు చేయండి, ఆయన వచ్చి ఆ పిల్లని స్వీకరించమంటే స్వీకరిస్తానన్నాడు. అందుకు రామాయణం నిలబడింది. అది రాముడి యొక్క ప్రజ్ఞ. దానికి దశరథుడు పొంగిపోయాడు. దశరథుడు వచ్చి ఈమె నీకు తగిన భార్య అన్న తర్వాత పాణిగ్రహణం చేశాడు. తండ్రి అంటే ఎంత మర్యాద అంటే, రామా రామా అని పిలవడం రామనామం గొప్పదే, కానీ రాముడు పరవశించిపోయి ఉలిక్కి పడేది ఎప్పుడంటేట తండ్రి పేరుతో కలిపి పిలిస్తే. దాశరథి అంటే చాలట, ఉలిక్కి పడిపోతాట, అమ్మో మా నాన్నగారి పేరుతో పిలుస్తున్నారు నన్నెవరో అని. అందుకే గోపనాథ గారు 100 పద్యాలు చేసినా సరే ముకుటం దాశరథి అని పెట్టుకున్నాడు. బండన భీముడు అత్తజన బంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవికలేడను చుంగడ కట్టి భేరికాడంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటడను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. దాశరథి అని పిలిస్తే చాలు, పరవశించిపోయాడు మహానుభావుడు. తండ్రి అంటే గౌరవించడం అంటే రామచంద్రమూర్తిని చూసి మనం రామాయణంలో అధ్యయనం చెయ్యాలి, నేర్చుకోవాలి. తండ్రిని అంత గౌరవించాడు. తండ్రి నిర్ణయించాడు కాబట్టి సీతమ్మని ప్రేమించాడు ప్రారంభంలో. ఆమె గుణముల చేత ఆయనకి తగిన ఇల్లాలైంది. ఒక భార్యతో కలిసి జీవనం ప్రారంభించినప్పుడు భార్య పట్ల గౌరవం ఎందుకు ఏర్పడాలంటే, మొదట్లో ఆమె గురించి ఏమీ తెలియకపోయినా ఈమె నాకు తగిన ఇల్లాలని మా నాన్నగారు కూర్చోపెట్టారు పక్కన. వారు నా అభ్యున్నతిని కోరుతారు కాబట్టి ఈమెను నేను ఆదరించాలని ప్రేమ పుట్టాలి. అందుకే ప్రియాతు సీతారామస్య ధారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అంటారు. కాబట్టి అంతటి మహితాత్ముడు రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు గారి పేరు చెప్తే చాలు వంగిపోయేవాడంతే. తండ్రి చచ్చిపోయాడని తెలిసేటప్పటికే గబగబా వెళ్ళి దర్భల మీద గారపిండి ముద్దలతో శ్రాద్ధం పెట్టాడు. తను ఏం తింటున్నాడో దానితోనే తద్దినం పెట్టాలి. తను గారపిండి ముద్ద తింటున్నాడు, అందుకని గారపిండి ముద్దతోటే తద్దినం పెట్టాడు. అవి చూసి ఏడిచింది కౌసల్య నా కొడుకు, గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అరణ్యంలోనని. తండ్రి అన్న మాటని అంత గౌరవించాడు రాముడు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళి, రామా అదిగో తాటక, వేయి బాణం వేసి సంహారం చెయ్యి అంటే ఒక్క క్షణం ఆలోచించినట్టు అనిపించింది విశ్వామిత్రుడికి. ఏమి అనుమానపడుతున్నావా ఆడదాన్ని చంపకూడదని? నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారతయుక్తానాం జేషధర్మ సనాతన. అది తప్పా ఉప్పా పక్కన పెట్టు, పాపమా కాదా పక్కన పెట్టు, ప్రజల రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎంతటి పాపమైనా మూట కట్టుకోవలసిందే, ఆడదని చూడకు బాణం వేసేయన్నాడు. రాముడు ఏమని చెప్పాడో తెలుసా జవాబు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. నేను ఈ పని చేస్తాను ఎందుకు చేస్తానో తెలుసా? మా నాన్నగారి మాట గౌరవానికి చేస్తాను. మా నాన్నగారు నన్ను మీతో పంపినప్పుడు ఈ విశ్వామిత్రుడి వెంట వెళ్ళు, విశ్వామిత్రుడు ఏం చెప్తే చెయ్యన్నారు. నేనిప్పుడు మీరు చెప్పింది చేయడానికి ఆలోచిస్తే మా నాన్నగారి మాట బొమ్ము చేసినట్టు, అందుకే నేను మీరు చెప్పింది పాటించి బాణం వేసేస్తాను. కారణం మా నాన్న మాట మీద గౌరవం, రెండు మీ యందు గౌరవం, వేస్తున్నాను బాణం అన్నాడు. రాముడంటే అంత గౌరవించాడు. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు అన్న రాజుకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు. ఆ 100 ఆడపిల్లలు కూడా మహాంధగత్యలు. ఒకనాటి సాయంకాలం పర్వత శిఖరం మీద ఉద్యానవనంలో వాళ్ళు తప్పెట్లు మోగిస్తూ పాటలు పాడుతూ తిరుగుతుంటే వాళ్ళ అందం చూసి వాయుదేవుడు మోహించి, మనుష్యకాంతలైతే మీ అందం పోతుంది, నాకు భార్యలు కండి, మీ అందం ఇలా నిలబడేటట్టు చేస్తానని భార్యలు కమ్మని అడిగాడు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా,
ఎస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యతి అన్నారు. ఒక ఆడపిల్లని కన్న తండ్రి ఎంతో లోపల కోరుకుంటాడు. ఎందుకని? ఆడపిల్లని కన్యాదానం చేస్తే దశ పూర్వీషాం దశాపరీషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక తరించాలి. ఆనాడు తాతగారి పేరు, ముత్తాతగారి పేరు, తండ్రి గారి పేరు చెప్పి ప్రవర చెప్పి కన్యాదానం చేస్తుంటే వాళ్ళు మురిసిపోతారు. కన్యాదానం జరుగుతోందని ఒక ఆడపిల్లని కని కన్యాదానం చేసుకోవలసినటువంటి తండ్రి, ఇంత పెంచి పోషించిన తండ్రి, ఇంత ఆర్తిపడిన తండ్రిని కాదని నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు నిర్ణయించుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టి 50 రూపాయల టికెట్ కోసం అక్కర్లేనివన్నీ రాసి చూపించేటటువంటి వ్యవస్థ కలిగినటువంటి సమాజంలో వాటిని ఆదర్శంగా తీసుకుని వాడు కోట్లు సంపాదించి కులుకుతున్నాడు. పాడైపోతే నువ్వు, వాడికేం కావాలి నీ జీవితం గురించి? కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు ఎవరినో నువ్వు నిర్ణయించుకుంటే నీ తండ్రి జీవితం ఏమవ్వాలి? ఆయనకి గుండెపోటు వస్తే ఏమవ్వాలి? పనికి మాలిన వాడిని ఎందుకు తెస్తాడు తండ్రి? తన జీవితం తాకట్టు పెట్టైనా యోగ్యుణ్ణి తెస్తాడు, నిన్ను సంతోష పెట్టేవాడిని తీసుకొస్తాడు. అందుకే అన్నారు ఆ నూర్గురు కన్యలు, పితాహి ప్రభురస్మాకం తండ్రి మా ప్రభు, తండ్రి చెప్పని వాళ్ళని మేం చేసుకోం, మమ్మల్ని అడుగుతామేం పెళ్లి చేసుకోమని? బుద్ధున్నవాడి అయితే మా నాన్నను అడుగు, మా నాన్న కన్యాదానం చేస్తే నీకు భార్యలం అవుతాం. తప్ప ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అని రామాయణంలో చెప్పారు కుశనాభుడు, ఘృతాచి యొక్క సంతానం నూర్గురు కన్యలు. సరే వాయువు వాళ్ళని గూని పొందమని శపించాడు, వంకర టింకర్లుగా ప్రవేశించాడు. గూని వచ్చి పడిపోతే పరమసమర్థుడైనటువంటి తండ్రి బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చి కన్యాదానం చేస్తే, ఆయన పాణిగ్రహణం చేస్తే ఆయన శక్తికి మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి నూర్గురు కన్యలు అభ్యున్నతిని పొందారు. అత్తగారు పరమ సంతోషంగా స్వాగతం చెప్పింది. తండ్రి సమర్థుడై దిద్దుకున్నాడు వ్యవస్థని. తండ్రి అంటే శాస్త్రంలో అంత పెద్ద పీట వేసి మాట్లాడారు. ఆ తండ్రి పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు. అటువంటి తండ్రికి నమస్కరించడం ఎంతో గొప్పది. తండ్రి కోపం ఎప్పుడొచ్చినా సరే అది అభ్యున్నతి కొరకు వస్తుంది తప్ప కేవలముగా ఏదో పాడు చేయడానికి, నింద చేయడానికి కోపంతో తండ్రి ఎప్పుడూ మాట్లాడు. అకస్మాత్తుగా కోపం వచ్చి తండ్రి కేకలేసిన, తండ్రి నింద చేసిన, అది అమృతం పైకి పొంగి చింగినటువంటి చిలుకు. ఆ ఆర్తిలో, ఆ కోపంలో ఏముంటుందంటే నేను మంచిగా చెప్తే వినక ప్రమాదం తెచ్చుకుంటారేమో, కాబట్టి నేను గట్టిగా కేకలేసైనా సరే ఆపేయాలి. పిల్లాడు పిల్లాడిని పట్టుకుని తండ్రి కేకలేస్తాడు, కేకలేయడం సంతోషమా తండ్రికి? ఎంత బాధపడతాడో, అరే వాడిని దెబ్బలాడేనే పాపం చిన్న బుచ్చుకున్నాడే అని. కానీ ఎందుకు దెబ్బలాడతాడు? వాడి అభ్యున్నతి కొరకు. అది చిన్నతనంలో అయితే సర్దుకుంటాడు, పెద్దవాడిని అయిన తర్వాత నా అంత వాణ్ణి నేను తండ్రిని నన్ను తిట్టకూడదని కోరుకోవడం మహాదోషం. ఎంత వయసు వచ్చినా సరే తండ్రి దెబ్బలాడితే అర్థం చేసుకున్నవాడెవరో వాడు మహితాత్ముడు. ఇండామిటబుల్ స్పిరిట్ అని అబ్దుల్ కలాం గారు పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకం చదివితే అందులో మీకు ఒక విషయం కనపడుతుంది. ఎవరో తీసుకొచ్చి ఏదో వస్తువు బహుమానం అక్కడ పెట్టి మీ నాన్నగారికి ఇవ్వండి అని వెళ్ళిపోతే కలాం గారి తండ్రి ఇంట్లో లేరు, అది కలాం గారు తీసుకున్నారు. పిల్లవాడు తెలియదు, చదువుకుంటున్నాడు. తండ్రి తిరిగి వచ్చాడు, ఎక్కడిదిదని అడిగాడు. ఎవరో వచ్చి ఇచ్చారు మీకు బహుమానం ఇమ్మన్నారని. తండ్రి ఈడ్చి ఒక్క లెంపకాయ కొట్టాడు. పుట్టుందిరా నీకు, అలా తీసుకోకూడదు. అలా కారణం లేని బహుమానాలు చిట్ట చివరికి దాస్యానికి కారణమవుతాయి. వాళ్ళ మాట వినవలసి వస్తుంది. ఎందుకు పుచ్చుకున్నావు? మా నాన్నగారికి ఇమ్మని చెప్పాలి. నువ్వెవరు పుచ్చుకోవడానికి? మా నాన్నగారు ఆనాడు నన్ను కొట్టిన దెబ్బ జీవితంలో ఎప్పుడూ పరాకుగా ఉండేటట్టు, బహుమానాలు పొగట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటట్టు నన్ను తీర్చిదిద్దింది. కలాం ఈనాడు ఇలా కాగలిగాడంటే ఆనాడు మా నాన్నగారు నన్ను కొట్టిన దెబ్బ అని ఇండామిటబుల్ స్పిరిట్లో రాసుకున్నారు ఆయన. అది విధేయత అంటే. తండ్రి పట్ల గౌరవాన్ని పొందిన వాళ్ళు, తండ్రి కోపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మహితాత్ములయ్యారు. అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, తండ్రి ఒకవేళ నిష్కారణంగా కోప్పడితే, కారణం లేకుండా కోప్పడితే అది నింద అవదు, బిడ్డ పట్ల ఆశీర్వచనం అయిపోతుంది. నేను నిష్కారణంగా పిల్లాడిని తిట్టానే, పాపం వాడు తప్పు చేయలేదు తర్వాత తెలిసింది, అరే రే తిట్టేశాననుకుంటే బిడ్డడికి తండ్రి క్షమార్పణ చెప్పకూడదు. ఒరే నన్ను క్షమించు, సారీ అని అనకూడదు. బిడ్డల పట్ల పొరపాటు చేస్తే పూజామందిరంలో చెప్పాలి తండ్రి, ఈశ్వర
ఇవాళ పొరపాటున బిడ్డని తిట్టాను, వాడు దోషం చేయలేదు, ఆవేశపడ్డాను. ఈశ్వర, ఇంకెప్పుడు ఇలా నేను నింద చేయకుండా నాకు నిగ్రహ శక్తి నిమ్మని తండ్రి పూజామందిరంలో ఈశ్వరుడికి చెప్పాలి తప్ప బిడ్డల దగ్గర క్షమాపణ అన్న మాట వాడనే వాడకూడదు. కౌసల్యాదేవి రామాయణంలో ఒకప్పుడు దశరథ మహారాజు గారు ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగబోయాడు. ఆవిడ ఎంత ఏడ్చిందో, నేను బతికి చచ్చిపోయిందన్నయ్యాను, ఇవాళ భర్త దైవం, మీరు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడమా? ఈ మాట మీ నోటి వెంట రాకూడదు, ఇలా అనిపించినందుకు నేను బతికి చచ్చిపోయిన దాన్ని అంది. తండ్రిని క్షమించమని అడగవాలని కోరకూడదు. మా నాన్నగారు నన్ను ఏదో అన్నారండి, ఆయన నన్ను క్షమించమంటే తప్ప నేను ఊరుకోనండి అనకూడదు, పతనం అయిపోతాడు అటువంటి మాటల చేత. తండ్రి కోప్పడితే కారణం లేకుండా అది నీకు ఆశీర్వచనమే అవుతుంది. ధర్మశాస్త్రం అలాగే మాట్లాడింది. కాబట్టి తల్లిదండ్రులంటే అహరహం కష్టపడి బిడ్డల్ని అంత వృద్ధిలోకి తీసుకొస్తారు. అందుకే ఉపనిషత్తు మాతృదేవో భవ పితృదేవో భవ అని ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించింది. తల్లిదండ్రుల ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. తల్లిదండ్రులు ఇద్దరూ పీటల మీద కూర్చుంటే వెనక నుంచి కూడా ఏదీ అందించకూడదు. తండ్రి అంటే ఎంత ఔదార్యమున్నవాడంటే ఒక వయసు వచ్చిన తరువాత తన చెప్పులు ఇంకా వదిలిపెట్టేస్తాడు, తనిక కోరుకోడు కర్తవ్యాన్ని. ఉదాహరణకి నాకే ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి, కూతురికి కన్యాదానం చేసేసాను, కొడుక్కి స్నాతకం చేసేస్తాను 14th February, వాడికి స్నాతకం చేసేసాను అనుకోండి, ఇక నా చెప్పులు విప్పేసినట్టే. ఎందుకంటే ఇక నా కొడుక్కి కొడుకు పుడితే వాడు వాడి భార్య నామకరణం చేస్తారు, వాడు వాడి భార్య బాలసారి చేస్తారు. నా అల్లుడికి కవల పిల్లలు పుడితే ఆయన చేస్తాడు చేసుకున్నాడు బాలసారి పీటల మీద కూర్చుని. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు చేస్తారు గృహప్రవేశం, నేనేం చెయ్యాలి? భగవానుడికి జపం చేసి వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. అంతేకాని తగుదునమ్మా అని అన్నింటికీ ఇక నేను పీటల మీద కూర్చుంటాను అనకూడదు. ఆ చెప్పులు ఇప్పేశాను. తండ్రి అంటే అంత ఔదార్యంతో ఒకప్పుడు తన చెప్పులు ఇప్పి బిడ్డలకి ఇచ్చేస్తాడు. అంటే మీకు ఆ భాష అర్థమైంది అనుకుంటున్నాను. అంటే తన కర్తవ్యాన్ని అందించి ఇక మీరు వృద్ధిలోకి రండని వాళ్ళ వృద్ధి కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ తాను నిలబడిపోతాడు వైరాగ్యంతో. అంతటి మహనీయమూర్తి తండ్రి. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా, ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా.